అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీస భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్ చెప్పి కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్నీ తెలుసా నీకు కామం కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి వస్తుంది భవిష్యత్తులు ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదితో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మాగాడ అంటావేంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మాగాడ కొనాల్సిందే అంటే ఆయన ఏంటి నేను బటన్లు నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు ఒకటి ఏం ఒప్పులు తెచ్చి బటలు నొక్కుతున్నావు అభివృద్ధి చేసే బటన్ నొక్క అప్పుడు కదా నీ సలాం నీకు అప్పుడు కదా నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు ఇతను అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఫైనల్గా అతను అతను డబ్బు అయిపోతున్నాడు బాగా విపరీతం చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్ర కోసం ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచరు వర్గానికి ఏంటంటే బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాన్ని కొంచెం భరించండి నేను చెప్పే మాటలు టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తాను